ఓకే గైస్ ఈ వీడియోలో మనం ఈ కెమెరా చూస్తున్నారు కదా ఈ చిన్న కెమెరాని ఏ విధంగా యూస్ చేయొచ్చో తెలుసుకోబోతున్నాం ఇది సెటప్ చేయడం చాలా ఈజీ మీరు గమనించినట్టయితే ఒక బాక్స్ ఎలా వస్తుందనమాట అయితే ఇది స్టాండర్డ్ బ్రాండెడ్ ప్రోడక్ట్ కాకపోవడం వల్ల మనకి బాక్స్ మారచ్చు యాక్సెసరీస్ కూడా మారే అవకాశం ఉంటుందన్నమాట ఈచ్ టైం ఆర్డర్ చేసేటప్పుడు అయితే మనకి విధంగా ఒక మాన్యువల్ వస్తుంది సో ఈ మాన్యువల్ ఉపయోగించి మనం ఈజీగానే దీన్ని సెటప్ చేయొచ్చు అంతేకాకుండా కెమెరాతో పాటు ఒక మౌంట్ కూడా వస్తుంది ఈ మౌంట్ని మనం ఎక్కడైనా స్టిక్ చేసి ఈ విధంగా మ్యాగ్నెటిక్గా చూసారు కదా ఇలా అటాచ్ చేయొచ్చు మీరు కాలు ఉంటే దీని విధంగా మూవ్ కూడా చేసుకోవచ్చు సో మీరు ఎక్కడైనా పెట్టినట్టయితే వాళ్ళు లేదా ఇంకెక్కడైనా కానీ దీన్ని కొంచెం ఉన్న ప్లేస్ నుంచి మూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ మౌండ్తో పాటు చార్జ్ చేయడం కోసం ఒక కేబుల్ కూడా వస్తుంది అనమాట అంతేకాకుండా ఈ కెమెరా పై చూస్తున్నారు కదా మీకు సింపుల్గా రెండే రెండు బటన్స్ ఉంటాయి ఒకటి ఆన్ ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఆన్ అయిపోతుంది ఇక్కడ మనకి రెడ్ లైట్ వస్తుంది అనమాట ఈ రెడ్ లైట్ కనుక బ్లింక్ అవుతూ ఉన్నట్టు అయితే ఈ కెమెరా కనెక్ట్ కాలేదు అని అర్థం ఒకవేళ మీరు ఆఫ్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది లాంగ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతేకాకుండా పక్కనే ఉన్న మూడు బటన్ ఉంది కదా ఈ మూడు బటన్ కనుక మీరు లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఆల్రెడీ మీరు సెటప్ చేసిన లేకపోతే ఆల్రెడీ సెటప్ అయి ఉన్న డేటా అంతా కూడా రీసెట్ అయిపోతుంది మీరు మరొకసారి సెటప్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట సో మీరు ఇది లాంగ్ ప్రెస్ చేస్తే రీసెట్ అయిపోతుంది రీసెట్ అయిన తర్వాత మీరు మీ నెట్వర్క్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే చూస్తున్నారు కదా మనకి మైక్రో ఎస్బీ కార్డ్ స్లాట్ ఉంటుంది అది కాకుండా ఒక మైక్రో ఎస్బీ స్లాట్ కూడా ఉంటుంది సో కేబుల్ ఉపయోగించి మనం దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు లేదా మీరు పవర్ సోర్స్కి కనెక్ట్ చేసి కంటిన్యూస్గా యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ కెమెరాని ఏ విధంగా సెటప్ చేయొచ్చో చూద్దాం ఆ సెటప్ కూడా చాలా ఈజీ మీరు రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు జస్ట్ మీరు హాట్స్పాట్తో అంటే ఈ కెమెరా హాట్స్పాట్తో కనెక్ట్ అయ్యి మీరు వీడియో చూడొచ్చు లేదా మీ వైఫై కూడా కనెక్ట్ చేసి లైవ్ వీడియో చూసుకునే అవకాశం ఉంటుంది రెండు ఆప్షన్స్ కూడా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి యాప్ ఒకటి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని స్క్రీన్స్ వస్తాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ చేసేయండి నెక్స్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక పేజ్ వస్తుంది మీరు తప్పనిసరిగా ఎగ్రీ చేయాలి కాబట్టి మీరు రివ్యూ అండ్ ఎగ్రీ దగ్గర ట్యాప్ చేయండి తర్వాత చూస్తున్నారు కదా ఇదంతా చదివిన తర్వాత మీరు అగ్రీ చేయొచ్చు ప్రస్తుతానికైతే నేను ఇక్కడ స్ట్రైట్ ఈ బటన్ దగ్గర ట్యాప్ చేసి అగ్రి చేస్తున్నాను మీకు ఏమైనా పర్మిషన్స్ అడిగినట్టయితే కెమెరా వర్క్ కావాలంటే ఇవ్వాలి కాబట్టి అవన్నీ కూడా రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్నీ కూడా అలో చేయండి లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది ఒకవేళ లొకేషన్ పర్మిషన్ ఇవ్వనట్టయితే ఇది వర్క్ కాదు నేను ఆల్రెడీ ట్రై చేశాను సో వచ్చిన పర్మిషన్స్లో ఏదైతే రిక్వైర్డ్ అనుకుంటున్నారో కెమెరా వర్క్ అవడం కోసం అవన్నీ కూడా అలౌ చేయండి అలౌ చేసిన తర్వాత మనకి విధంగా స్క్రీన్ వస్తుంది అయితే ఫస్ట్ మీరు డివైస్ని అయితే ఆన్ చేయండి ఆన్ చేయడం కోసం ముందు చెప్పాను కదా ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఆన్ అయిపోతుంది ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక చిన్న రెడ్ లైట్ కూడా బ్లింక్ అవుతుంది అనమాట అలా బ్లింక్ అవుతున్న టైంలో మీరు సింపుల్గా ఇక్కడ యాడర్ ఉంది కదా ఎక్కడైనా ట్యాప్ చేయొచ్చు లేకపోతే టాప్ల్ ప్లస్ ఉంది కదా అక్కడైనా కానీ ట్యాప్ చేయొచ్చు ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా చూసారు కదా మూడు ఆప్షన్స్ వస్తాయి మీరు ఫస్ట్ ఆప్షన్ పై ట్యాప్ చేస్తే చాలు మనకి ఇలాంటి స్క్రీన్ వస్తుంది అనమాట వైఫై కన్ఫిగురేషన్ వస్తుంది ఇక్కడ గోటు వైఫై కన్ఫిగురేషన్ దగ్గర ట్యాప్ చేస్తే ఇలాంటి స్క్రీన్ ఒకటి వస్తుంది చూసారు కదా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తున్నాయి బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే డీజీతో స్టార్ట్ అయ్యి ఒకటి వైఫై మనకు కనిపిస్తుంది అది సెలెక్ట్ చేసినట్టయితే మనకి కనెక్ట్ అయ్యాన్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇమీడియట్గా మీరు బ్యాక్కి వెళ్ళిపోవచ్చు వెళ్ళిన తర్వాత మీరు గమనించినట్టయితే మనకి కెమెరాకి సంబంధించిన ఐకాన్ కనిపిస్తుంది అంతేకాకుండా మనకి ఇక్కడ ఆన్లైన్ అని కూడా చూపిస్తుంది అనమాట సో ఈ కెమెరాకి సంబంధించిన జస్ట్ హాట్స్పాట్ ఆన్ చేసి మనం కెమెరాకి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అయిన తర్వాత సింపుల్గా అక్కడ ట్యాప్ చేస్తే చాలు మనకి వీడియో చూస్తున్నారు కదా వచ్చేస్తుంది ఆల్రెడీ మీకు డౌట్ ఉన్నట్టు అయితే చూస్తున్నారు కదా నేను మూవ్ చేస్తున్నాను మూవ్ చేస్తే మనకి విధంగా వీడియో కూడా మూవ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మాత్రం మనం సెటప్ చేయొచ్చు ఇది కాకుండా మీరు కన్ఫిగర్ నెట్వర్క్ అని ఉంది కదా అక్కడ ట్యాప్ చేసినట్టయితే వైర్లెస్ మన వైఫైకి కూడా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది దానికోసం చూసారు కదా మనకి వైఫై నెట్వర్క్స్ కూడా చూపిస్తుంది మీ హోమ్ నెట్వర్క్ ఏదైతే దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీరు పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది నేను పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాను పాస్వర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత షూర్ దగ్గర ట్యాప్ చేశాను ట్యాప్ చేస్తే మరికొన్ని సెకండ్స్ పాటు మనకి సెటప్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ వైఫై మరొకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం హాట్స్పాట్ కనెక్ట్ అయ్యాం కదా ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేసి మీరు ఏ వైఫైకి అయితే కనెక్ట్ అవుదాం అనుకుంటున్నారో అది కనెక్ట్ అయిపోండి అంటే ఇంటర్నెట్ ఉన్న వైఫై కనెక్ట్ అయిపోండి ఈ కెమెరాకి సంబంధించిన హాట్స్పాట్లో నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు వచ్చిన తర్వాత మీరు మరొకసారి యాప్ ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు మీకు కెమెరా ఆన్లైన్ అని చూపిస్తుంది మీరు డైరెక్ట్గా కనెక్ట్ కాకపోయినా కానీ మనకి ఆన్లైన్ చూపిస్తుంది ఎందుకంటే ఈ పర్టికులర్ కెమెరా వైఫై కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే చూస్తున్నారు కదా మనకి మరొకసారి ఈ విధంగా వీడియో అనేది కనిపిస్తుంది మరొకసారి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మనకి కెమెరాకి సంబంధించిన హాట్స్పాట్కి అయితే కనెక్ట్ అయ్యలేదు వంశీ అనే వైఫైకి కనెక్ట్ అయ్యింది ఈవెన్ నేను వైఫై ఆఫ్ చేసి మొబైల్ డేటా ఏదైనా ఆన్ చేసినా కానీ ఇది వర్క్ అవ్వాల్సి ఉంటుంది వర్క్ అవుతుందో లేదో కూడా చూద్దాం నేను హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాను మొబైల్ డేటా ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ చూస్తున్నారు కానీ కెమెరా ఇంకా ఆన్లైన్గానే చూపిస్తుంది చూడొచ్చు మరొకసారి మీరు ఇక్కడ మొబైల్ డేటా కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది ఇప్పుడు ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ కెమెరాకి సంబంధించిన వీడియో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే నా మొబైల్ డేటా కొంచెం స్లో అవడం వల్ల మనకి వీడియో లోడ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉండొచ్చు బట్ మీరు గమనించినట్టయితే మనకి ఎక్కడి నుంచి అయినా అంటే మీరు మొబైల్ డేటా ఆన్ చేసుకొని ఎక్కడైనా ఉండి మీ ఇంట్లో ఉన్న వీడియోని అయితే మాత్రం చూసే అవకాశం ఉంటుంది దానికోసం మీరు సెకండ్ స్టెప్ చూస్తారు కదా వైఫై కన్ఫిగరేషన్ అది ట్యాప్ చేసినట్టయితే మీరు వైఫై కన్ఫిగురేషన్ చేసుకొని ఈ కెమెరా మీ ఇంట్లో ఉంచి వీడియో మీరు ఎక్కడి నుంచైనా మొబైల్ డేటా త్రూ చూడొచ్చు అనమాట అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మీకు ఇండికేటర్ ఒకటి కనిపిస్తుంది లైట్ ఇండికేటర్ అది దీనికి సంబంధించిన కంట్రోల్ అనమాట ఇక్కడ మనకి రెడ్ లైట్ ఒకటి కంటిన్యూస్గా ఆన్ అవుతుంది అది కనుక మీరు వద్దు అనుకుంటే ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మనకి ఈ విధంగా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది సో మీరు కెమెరా ఎక్కడైనా పెట్టినట్టయితే ఆ లైట్ కూడా ఆఫ్ చేసుకొని సేఫ్గా ఉంచే అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా కెమెరా వర్క్ అవుతుంది ఈ కెమెరాపై ఏమైనా ఆఫర్స్ వచ్చినట్టయితే నేను మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో పెడతాను మీరు అక్కడి నుంచి తక్కువ ప్రైస్ పర్చేస్ చేసుకునే అవకాశం ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ కెమెరాకి సంబంధించి మీరు అది కూడా చెక్ చేసి చూడండి మీరు అనుకున్న ప్రైస్కి బాగా వచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరికొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఎలాట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్